అనంతపురం జిల్లా గుంతకల్లు రైల్వే డిఆర్ఎం వినీత్ సింగ్ను సిబిఐ అధికారులు అరెస్ట్ చేశారు. డిఆర్ఎం కార్యాలయంలో అవినీతిపై 2 రోజులుగా సిబిఐ విచారణ కొనసాగుతోంది. కడప వద్ద నిర్మించనున్న రైల్వే వంతెన అనుమతులు, ఉత్తర్వుల కోసం కాంట్రాక్టర్ నుంచి పెద్ద మొత్తంలో రైల్వే అధికారులు లంచం డిమాండ్ చేశారు. బాధిత కాంట్రాక్టర్ ఇచ్చిన ఫిర్యాదుతో సిబిఐ దాడులు జరిపింది. ఈ నేపథ్యంలో డిఆర్ఎం ఇంట్లో కూడా సోదాలు నిర్వహించారు. డిఆర్ఎం వినీత్ సింగ్తో పాటు మరో 4 అరెస్ట్ చేసి సికింద్రాబాద్ సిబిఐ కార్యాలయానికి తరలించారు. విషయానికి సంబంధించి మరింత సమాచారం మా కరస్పాండెంట్ సాయి ప్రసాద్ అందిస్తారు. సాయి ప్రసాద్. శివ, గుంతకల్లు డిఆర్ఎం కార్యాలయంలో అవినీతిపై సిబిఐ అధికారులు చేపట్టిన విచారణ నిన్న రాత్రి దాకా కూడా కొనసాగింది. గురువారం సాయంత్రం నుంచి కూడా డిఆర్ఎం కార్యాలయం పైన సిబిఐ దాడి జరిగింది. కడప వద్ద నిర్మించిన ఓ రైలు వంతెన పనికి సంబంధించి యాక్సెప్టెన్సీ ఉత్తర్వుల కోసం జారీ కోసం అకౌంట్స్ విభాగ అధికారులు పెద్ద మొత్తాన్ని ఈ కాంట్రాక్టర్ వద్ద డిమాండ్ చేస్తే కాంట్రాక్టర్ రమేష్ రెడ్డి ఈ ఫిర్యాదు చేశాడు సిబిఐకి. అంటే ఈ నేపథ్యంలో ఈ బాధిత కాంట్రాక్టర్ ఎవరైతే ఫిర్యాదు చేశారో ఆ ఫిర్యాదు మేరకు సీనియర్ డిఎస్ఎం డిఎస్ఎం ప్రదీప్ బాబు, అకౌంట్స్ విభాగం ఓఎస్ బాలాజీతో పాటు మరో 3 కూడా అదుపులోకి తీసుకుని సిబిఐ అధికారులు వారిలో ఒకరిని అప్రూవర్ గా మార్చి నిందితుల జాబితా నుంచి తొలగించారు. అయితే ఈ నేపథ్యంలో గురువారం రాత్రి నుంచి కూడా సీనియర్ డివిజనల్ మేనేజర్ ఫైనాన్స్ మేనేజర్ ప్రదీప్ బాబు ఇంట్లో సిబిఐ అధికారులు సోదాలు చేశారు. అంటే ఆ రోజు రాత్రి పొద్దుపోయేదాకా కూడా డిఆర్ఎం కార్యాలయంలో అదుపులో ఉన్న నిందితులను విచారణ చేశారు. నిన్న ఉదయం అయితే డిఆర్ఎం వినీత్ సింగ్ నివాసం ఉన్న క్వార్టర్స్ కు కూడా వెళ్లి అక్కడ కూడా సిబిఐ అధికారులు తనిఖీ చేశారు. ఈ రైలు వంతెనలకు సంబంధించి జరిగిన ఈ టెండర్ భారీ టెండర్ కేటాయింపులో డిఆర్ఎం ప్రమేయం ఉంటుంది. ఈ మేరకు కాంట్రాక్టర్ నుంచి వసూలు చేసిన లంచం విషయంగా డిఆర్ఎం ప్రమేయంపై కూడా సిబిఐ అధికారులు విచారణ చేశారు. నిన్న ఉదయం నుంచి రాత్రి వరకు కూడా డిఆర్ఎం ఇంట్లో సోదాలు నిర్వహించి మళ్ళీ ఆయన ఆఫీస్ కూడా వచ్చి ఈ కేసు రిపోర్ట్ ను సిబిఐ అధికారులు తయారు చేశారు. అయితే నిన్న రాత్రి విచారణ పూర్తి చేసి నిందితులను అయితే ఈ రోజు ఉదయం గుంతకల్లు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అయితే ఈ సిబిఐ విచారణ మొత్తం కూడా కొంచెం సీక్రెసీ మెయింటైన్ చేశారు. ఎవరికి ఆయన ప్రింట్ కానీ ఎలక్ట్రానిక్ మీడియా కానీ ఎవరు కూడా ఈ డిఆర్ఎం కార్యాలయం నుంచి కానివ్వకుండా ఆర్టీఎఫ్ సిబ్బందిని కాపలాగా ఉంచారు. ఈ లంచం డిమాండ్ ఉన్నతాధికారుల అరెస్ట్ కు సంబంధించిన సమాచారం ఎక్కడి కూడా బయటికి పోకుండా చూశారు. అయితే మీడియా మాత్రం దీన్ని ఫోకస్ చేసింది. నిన్న మొన్నటి నుంచి కూడా గురువారం నుంచి కూడా ఈ సిబిఐ అధికారులు దాడులు చేసే విషయం పైన అయితే ఈ భారీ మొత్తంలో ఎందుకంటే కొన్ని కోట్ల రూపాయలు బాధిత కాంట్రాక్టర్ రమేష్ వద్ద నుంచి కూడా ఈ డిఆర్ఎం ప్రమేయంతోనే అధికారులు లంచాన్ని డిమాండ్ చేశారని విషయాన్ని సిబిఐ అధికారులు తెలిసినట్టు కూడా తెలుస్తోంది. ముఖ్యంగా ఢిల్లీ సిబిఐ కార్యాలయాన్ని కూడా పంపించారు. ఎందుకంటే డిఆర్ఎం తో పాటు మరో 3 అధికారులను కూడా అరెస్ట్ చేసినట్లు వారి అరెస్ట్ విషయాన్ని తెలుపుతూ వారు పంపించారు. మొత్తానికి వీరందరిపైన కూడా అండర్ సెక్షన్ 61(2) బిఎన్ఎస్ అండర్ సెక్షన్ 7, 8, 9, 10, and 12 ఆఫ్ ది ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్ 1988 ఈ సెక్షన్ల కింద వీరందరిపైన నమోదు చేశారు. అవినీతి నిరోధకం పైన అలాగే లంచాన్ని డిమాండ్ చేశారని దీనిపైన ఈ సెక్షన్ అన్ని నమోదు చేసి ఈ నలుగురు అంటే డిఆర్ఎం వినీత్ తో పాటు మరో 4 అంటే మొత్తం 5 మంది పైన వీరు కేసు నమోదు చేశారు. వీరిని ప్రస్తుతం కర్నూలులోని సిబిఐ కోర్టుకు తరలిస్తున్నారు. ఓకే, థ్యాంక్ యూ.